కొద్ది రోజుల కిందటే చంద్రగ్రహణం చూశాం. కిందటి నెల నవంబర్ 19వ తేదీన కార్తీక పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహం ఏర్పడింది. భారత్ లో ఇది కనిపించలేదు. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో కొంత భాగం మాత్రమే ఈ కార్తీక పౌర్ణమి వంటి చంద్రగ్రహణం కనిపించింది. ఇంకా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనున్నది, కనువిందు చేయనున్నది. కొన్ని దేశాల ప్రజలు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించగలుగుతారు. భారత్ లో ఇది కనిపించదు. ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం ఇది. ఈ నెల 4వ తేదీన శనివారం అమావాస్య నాడు ఏర్పడనున్నది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖపై ఉన్న సమయంలో సూర్యుడు భూమికి మధ్య చంద్రుడు వస్తాడు. అప్పుడు సూర్యుడు నీడ భూమిపై పడుతుంది. ఈ అంతరిక్ష అద్భుతం పలు దేశాల్లో కనిపిస్తుంది. పాక్షికంగానే అయినప్పటికీ కొన్ని దేశాలు రింగ్ ఆఫ్ ఫైర్ ను గ్రహణం సమయం ఆరంభం నుంచి పూర్తి ఛాయా తొలగిపోవడానికి దాదాపు 6 గంటల పాటు పడుతుంది. దక్షిణార్థ గోళంలో కొన్ని దేశాల్లో మాత్రమే ఇది కనిపిస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. అంటార్క్టికా, అట్లాంటిక్, మహాసముద్రం, దక్షిణ తీర ప్రాంత దేశాలు, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాల్లో కనిపిస్తుంది. సెంట్ హెలెనా, నమీబియా, జార్జియా, దక్షిణ ప్రాంత దక్షిణ ఆఫ్రికా, శాండ్విచ్ ఐలాండ్స్, క్రోజెంట్ ఐలాండ్స్, లెసితో, ఫ్యాక్లాండ్ ఐలాండ్స్, చెలీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఈ సూర్యగ్రహణం పాక్షికంగా మాత్రమే కనిపిస్తుందని తెలిపింది. భారత్ ఇది కనిపించదని నాసా స్పష్టం చేసింది. ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం 4వ తేదీ ఉదయం 10:59 సూర్యగ్రహణం ఆరంభమవుతుంది. 3:07 ముగుస్తుంది. 12:33 గ్రహణం గరిష్ట స్థితికి చేరుకుంటుంది, క్రమంగా తగ్గుతుంది. 3:07 గ్రహణం ఛాయ పూర్తిగా ముగిసిపోతుంది. ఈ సంవత్సరం 3 గ్రహణాలు ఏర్పడ్డాయి. ఈ నెల 4వ తేదీన ఏర్పడింది 4వ గ్రహణం. అంతకుముందు May 26వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం, June 10వ తేదీన వార్షిక సూర్యగ్రహణం, నవంబర్ 19 పాక్షిక చంద్రగ్రహణాలు కనువిందు చేశాయి. ఈ సూర్యగ్రహణం నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. అంటార్క్టికాలో యూనియన్ క్లేర్ నుంచి లైవ్ బ్రాడ్కాస్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. నాసా అధికారిక యూట్యూబ్ ఛానల్ nasa.gov లైవ్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. 12:00 లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై స్వరాజ్య టీవీ. జై స్వరాజ్య టీవీ. జై స్వరాజ్య టీవీ. ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూ బ్లడ్. యూ బ్లడ్ యాప్ లో సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.